బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. అమ్మయ్య, ఇప్పటికి అవకాశం వచ్చిందండి. అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా షూటింగ్ చేసినప్పుడు నేను చాలా పర్సనల్గా బాగా ఎంజాయ్ చేశాను. అందరూ మంచి మనుషులు, మంచి హృదయం ఉన్నవాళ్ళు, మంచి స్నేహంగా ఉండేవాళ్ళు. నాకెందుకు పర్సనల్గా ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. నాకు బాగా ఎంజాయ్ చేశాను. ఈ డైరెక్టరు అనీష్ మామూలు డైరెక్టర్ కాదు. ఈ సినిమాతో వేరే రేంజ్, చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అలాగే నాగశౌర్య నాకు పర్సనల్గా బాగా ఇష్టం. తను తనతో యాక్ట్ చేస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఏదో ఒక గుడ్ ఫీలింగ్ ఉంటుంది తనతో. ఎప్పుడు ఎవరు ఎవరి గురించి ఏం మాట్లాడు, చక్కగా నవ్వుతుంటాడు. ఎప్పుడు స్మైలింగ్ ఫేసే. ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్ సోల్. తన కామెడీ టైమింగ్ కానీ, ఈజ్ అ ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్. యాక్చువల్గా ఈ సినిమాతో తను మళ్ళీ బ్యాక్ టు ఫామ్, చాలా పెద్ద స్టార్ అవుతాడు అతను. అలాగే మీకు అందరికీ ఇందాక ఉషా గారు చెప్పినట్టుగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయితే నాకు కారు వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. సో మీరందరూ ఈ సినిమా చూసి బ్లాక్ బాస్టర్ చేసి కనీసం నా గురించి, నా కారు గురించి మీరు బ్లాక్ బాస్టర్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. 23వ తారీఖున కలుద్దాం. థ్యాంక్ యూ అండి, వెళ్ళొస్తాను.